ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా విషయం మీద గట్టిగా నిర్ణయం తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక సమస్యపై పోరాడతాననుకున్నప్పుడు టీడీపీ నేతల రియాక్షన్ ఒక్కటే ఉంటుంది. నిర్ణయం ఏదైనా అడుగు ఎలాంటిది వేస్తున్నా కూడా టీడీపీ పాయింట్ కేవలం జగన్మోహన్ రెడ్డి కేసులు. వచ్చే నెల నవంబర్ 2 నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మళ్లీ టీడీపీ ఒకే అస్త్రాన్ని బయటకు తీసింది. సీనియర్ మంత్రులు, ఎంతో అనుభవం ఉన్నవారు కూడా ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డిని ఒకటే పాయింట్పై టార్గెట్ చేస్తున్నారు. ఎంతో సీనియర్ మంత్రి అయిన యనమల రామకృష్ణుడు, హోంమంత్రి చినరాజప్ప మళ్లీ జగన్ జైలుకి వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఏ కేసులో ఏమి తీర్పిస్తారు, ఎప్పుడు ఇస్తారనేది ఒక సస్పెన్స్. కానీ టీడీపీ నేతలు, మంత్రులు మాత్రం ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు జైలుకి వెళ్తాడు అనేది ఒక్కటే ఆరోపణ. 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి దాదాపు 67 స్థానాల నుంచి మంచి మెజార్టీతో గెలుచుకున్నాడు జగన్. ఇది అసలు రాజకీయ చరిత్రలో ఒక చెప్పుకోదగ్గ విజయం. అందులోనూ మూడో వంతు టీడీపీలో చేరిన ఇంకా 2 వంతులు ఉన్నారు. తమిళనాడులో జయలలిత, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా జైల్లోకి వెళ్ళి కేసులు ఎదుర్కొంటున్న వారే. వారు కూడా జనం గెలిపించారు. ఇక తప్పక వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఏపీ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపిస్తాననడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు అవినీతి పరుడు అనే ముద్ర వేయడం కొంచెం బాధ కలిగించే అంశం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.